హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సద్దాం. మీరు చూస్తున్నారు తెలుగు ఈజీ టెక్. ప్రజెంట్ మార్కెట్లో గూగుల్ పే, ఫోన్పే, ఎయిర్టెల్ బ్యాంకింగ్ అండ్ అమెజాన్ పే లాంటి అనేక కంపెనీలు మనం మనీ ట్రాన్సాక్షన్ చేసినా లేదా ఏదైనా బిల్ పేమెంట్ చేసినా సరే మనకు అనేక రకాల క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేవి ఇస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏ కంపెనీ మనకు ఎక్కువగా క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తుందో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి గూగుల్ పే, ఫోన్పేలో క్యాష్ బ్యాక్లు ఏ విధంగా వస్తాయో తెలుసు. కానీ ఇప్పుడు అమెజాన్ పే అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీనిలో నేను ఇప్పుడు మీకు లైవ్లో మనీ ట్రాన్సాక్షన్ చేసి ఎంత క్యాష్ బ్యాక్ అనేది వస్తుందో చూపెట్టబోతున్నాను. నేను ఇక్కడ డైరెక్ట్గా బ్యాంకుకు అమౌంట్ అనేది సెండ్ చేయబోతున్నాను. దానికి కాను ఎవరి ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ అండ్ అకౌంట్ హోల్డర్ నేమ్ను టైప్ చేసి ప్రొసీడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను 2000 రూపీస్ నేను సెండ్ చేయాలని అనుకున్నాను. నేను 2000 క్లిక్ చేసి సెండ్ మనీ అని క్లిక్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఇది మనకు అమెజాన్ పే యొక్క పాస్వర్డ్ అడుగుతుంది. ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే బటన్ క్లిక్ చేయాలి. అమౌంట్ అనేది వితిన్ 5 సెకండ్లో సెండ్ అయిపోయింది. ఇక్కడ మన కింద చూడవచ్చు 3 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అమెజాన్ పే క్యాష్ ట్రాన్సాక్షన్స్ నేను ఏప్రిల్ 2020 నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నేను 18 ట్రాన్సాక్షన్ చేయడం వల్ల నాకు టోటల్గా 480 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను నా 18 ట్రాన్సాక్షన్ల యావరేజ్ చెక్ చేసుకుంటే నాకు ఈచ్ ట్రాన్సాక్షన్లో 26 రూపీస్ యావరేజ్గా వస్తుంది అన్నట్లుగా. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అండ్ బిల్ పేమెంట్ చేసేవారికి ఇది మంచి అవకాశం. ఈ అమెజాన్ పేకు సంబంధించిన లింకును కింద నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నా వీడియో మీకు మంచిగా యూస్ఫుల్ అని అనిపించినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.